ప్రభాకర్రావు గారు అనే రిటైర్డ్ అధికారిని పెట్టుకుని ఎస్ఐపి చీఫ్గా ఉండే రిటైర్ అయినాక ఎక్స్టెన్షన్ జనిచ్చి ఆయన కింద ఒక రౌడీ గ్యాంగ్, రాధాకృష్ణారావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న ఇలాంటి మొత్తం రౌడీలను పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహరణ చేస్తూ ప్రతిపక్ష పార్టీలని, బిజినెస్ మెన్లని, ప్రెస్ వాళ్ళని మొత్తం కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర లక్షల కోట్లు, వేల కోట్లు వసూలు చేసి ఇంత పెద్ద తప్పు చేసిన కేసీఆర్, నువ్వు నేను చెప్పిన ఇది ఆ తప్పులన్నీ ప్రజలు క్షమించినా నువ్వు చేసిన ఈ తప్పుతో నీ ప్రజాస్వామ్యంలో పాలకులు అంటే నమ్మకపోయే విధంగా నీ ప్రవర్తన ఉన్నది. కనీసం ఏమన్నా మర్యాద ఉండాలా నీకు? ముఖ్యమంత్రి అంటే ఫామ్ హౌస్లో కూర్చున్నాం అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఏదో పని చేసుకుంటుంటే ఆయనకు ఉన్న అలవాట్లు అలవాటే కదా, ఇక ఇంట్లో కూర్చొని ఏం చేసుకుంటున్నాం అనుకున్నాం. ప్రగతి భవన్ ఎవరిని విజిటర్ కలవని ఏంటంటే ఏమనుకున్నాం, ఆయన కూర్చొని వీళ్ళని పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం ఇలా తెలంగాణ అంటే నవ్వుల పాలు చేసి సాయికి తీసుకొచ్చిన కేసీఆర్ నువ్వు తెలంగాణని ఏందా టెలిఫోన్ ట్యాపింగ్ ఇది? టెలిఫోన్ ట్యాపింగ్ ఏంది ఇది? ఎవడన్నా బుద్ధున్నా ముఖ్యమంత్రి ఎవడన్నా చేస్తాడా? నువ్వు ఇన్ని మంచి పథకాలు చేస్తే పబ్లిక్లో పోయి ఓట్లు అడగాలి, ఓట్లు తెచ్చుకోవాలి. ట్రాఫిక్లతోనే ఎందుకు, వ్యాపారస్తులతోనే ఎంది? ఇవన్నిటి గురించి మొత్తం ఎందుకంటే ఇక ఫైనల్గా అందరూ ఇక్కున్నారు, ఇక లాభం లేదు. రేపు మాప ప్రభాకర్రావు వస్తున్నాడు, ఆయన కూడా అప్రూవర్గా మారిపోతున్నాడు. మొత్తం కేసీఆర్ చెప్పింది కాబట్టి నేను చేస్తున్నా, నేను నా కొడుకు కూడా జైల్లోకి పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మొన్న ఈ నెల 26 రోజు ఇలా అల్లుడు మేనల్లుడు పుట్టి మాటకారి ఆయనకి ఏమైనా పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టి దొరకక అమాయకుల్ని చంపిన వ్యక్తి హరీష్ రావుని అమెరికాకు పంపించిండు. ఎన్నడు పంపించిండు? 26 మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ EK525 ఫ్లైట్ నెంబర్ 4:35 AM డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో 26 మేకు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చింది? వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AMకు నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడ కొలరాడు చికాగో అక్కడికంటే తిరుగుతున్నా దొంగ, టెలిఫోన్ దొంగ, ఊరు మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్రావు, ఆయన దగ్గర పోయి మాట్లాడి నువ్వు ఇప్పటింతలా రాకు, రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్డ్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మేము నెల రోజులైంది, మేము రాసి మా ప్రభుత్వం రాసి నెల అయింది. రెడ్ కార్డ్ నోటీస్ ఇవ్వాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి, సిబిఐ పర్మిషన్ రాలే, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఈయన హరీష్ రావుని దొంగచాటుగా మీకు ఎవరికైనా తెలిసి అమెరికా పోయినట్టు హరీష్ రావు ఎవరికైనా? నేను మొన్న 24th పోయి 27th వచ్చిన పోయే ముందు ప్రెస్ నోట్ ఇచ్చిపోయినా, తెలంగాణ మహాసభలు ఉన్నాయి, 26 పోరుపోతున్నారు, మన 1.5 డే అక్కడ ఉండి ఎమ్మెడే వచ్చిన స్టేట్మెంట్, ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ప్రజాప్రతినిధి అయినా అది ఆనవాయితీ, ఎందుకంటే నీకోసం వచ్చే వాళ్ళు ఉంటారు, నీ కాన్ఫిడెన్స్ చెప్పకుండా దొంగచాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకర్రావుని కలిసి నువ్వు ఇప్పుడంతా అమెరికా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి, ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది, డేట్తో సహా చెప్పిన ఆయన వచ్చిందంటే ఎమ్మెడే చట్టం తలపని తాను చేసుకుంటుంది. ఈయన కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ ఉంటాడో ఏమో నాకు తెలియదు, ఎందుకంటే ఇంత నీచమైన పనులు ఎవరు చేయరు. 10 ఏళ్ళు పాలించిన చేసింది ఏంటంటే దరిద్రమైన నీచమైన పనులు చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నా ఎన్నుకుంటా, వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోకుండా ధరణి పేరు పెట్టి సోమేష్ కుమార్ లాంటి, అరవింద్ కుమార్ లాంటి దరిద్రమైన అవినీతి పర ఆఫీసర్ని పెట్టుకొని 100 మంది మంచి ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్ లేలే, ఆర్డీఓ క్యాడర్ కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చిండు. ఎందుకంటే ధరణి అంటే ఎంఆర్ఓ ధరణి కలెక్టర్ ఇద్దరు ఫింగర్ ప్రింట్ పెడితే సరిపోతుంది. రాష్ట్రం మొత్తం దోసుకొని దివాలా తీసి
ఇంకా సిగ్గు లేకుండా హరీష్ రావుని అమెరికా పంపించి ఆయన రావద్దని చెప్పిస్తావా? రెడ్ కార్నర్ నోటీస్ రాకుండా కేంద్రం మీద, అంటే కేంద్రం అంటే మీకు తెలుసు, మీకు ఎలక్షన్ మీకు ఎల్లుండి తెలిసిపోద్ది ఈ టైం, కానీ బీఆర్ఎస్ పార్టీ ఓపెన్ గా ఒకటి రెండు స్థానాలు తప్ప అన్ని స్థానాలు కూడా, నిన్న నిజామాబాద్ కూడా పోయించిన, నేను అన్ని స్థానాలను ఎంక్వైరీ చేసుకున్నాం. మా ఇంక్లూడింగ్ మా నల్గొండ ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉండే బీజేపీకి ఓటేయండి అని చెప్పి లోపాయి గారు ఒప్పందం చేసుకుని బెయిల్ కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కోసం, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చట్టంలో అందులో రేపు ప్రభాకర్ రావు రేపు మాపో రెడ్ కార్నర్ నోటీసు వచ్చాయని తర్వాత పోలీసు వాళ్ళు మేము పట్టుకొచ్చిన తర్వాత కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదు, ఏడేళ్ల దాకా దాని శిక్ష ప్రూఫ్ ఉన్నది, వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు భుజంగరావు పండితరావు అందరు చెప్పాను ప్రభాకర్ రావు చేయమంటే చేసినామని. ప్రభాకర్ రావు ఏం చెప్తాడు? ఫ్లైట్ నెంబర్ ఎమిరేట్స్ ఫ్లైట్ నెంబర్ EK525 డిపార్చర్ 4:35 AM ఆన్ 26 May, రిటర్న్ టు హైదరాబాద్ వయా ముంబై ఎట్ 7:30 AM ఆన్ 1 June ఎలాంగ్ విత్ ఫ్యామిలీ. అక్కడ బీజేపీ ఆయనకు పార్ట్నర్ కాబట్టి రెడ్ కార్నర్కు పర్మిషన్ ఇస్తలేదు. నెల రోజులైంది రెడ్ కార్నర్ పర్మిషన్ రాదా చెప్పండి మీరు. అంటే అందుకనే పార్లమెంట్ ఎన్నికల్లో సర్వే సంస్థలు ఏమిస్తున్నాయంటే బీఆర్ఎస్ ఓట్లు కూడా మాకు పడ్డాయి కాబట్టి మాకు 9 వస్తాయి, 10 వస్తాయి, 11 వస్తాయని చెప్పుకుంటున్నారు. వీళ్ళు చెప్పినంత మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళు బీజేపీ ఓట్లేరు, వాళ్ళు ఆ లెక్కలు వేసుకుంటున్నారు సర్వే సంస్థలు. తప్పకుండా మాకు 12 స్థానాలు వస్తున్నాయి మినిమం, ఇంకొక స్థానం టైట్గా ఉన్నది అది కూడా వచ్చే అవకాశం ఉన్నది. కానీ దీన్ని మాత్రం ఈ దొంగచాటు వ్యవహారాలు ఏంది, ఇప్పటికే దేశం మొత్తం దొంగలా దొరికిపోయినావు, ఈ హరీష్ రావును పంపించి ప్రభాకర్ రావు దగ్గర నువ్వు రావద్దని ఎట్లా చెప్పిస్తావు? పిలిపి నీ మనిషే కదా, ఎక్స్టెన్షన్ ఇస్తే కదా పిలిపించి తప్పైతే తప్పు చేసినా ఒప్పుకోమని చెప్పండి. ఈరోజు కాకుండా రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం, మేము రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తాం పట్టుకొస్తాం. కానీ హరీష్ రావు పోయి ఆయన రావద్దని చెప్పడం ఏంది? పోయే ముందు ఎవరికైనా తెలుసా?